హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీహర్షిత టెక్నో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ మన మొబైల్లో మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఆ యాప్ని మనం అనుకోకుండా అన్ఇన్స్టాల్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్. అయితే ఇలా అన్ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ యాప్ యొక్క నేమ్ కూడా మనం మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్. అలాగే మనం ఫోన్ని మన ఇంట్లో పిల్లలు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వాళ్ళకి తెలియకో తెలుసో దాన్ని సమ్టైమ్స్ అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్. అయితే దాని పేరు కూడా మనకు ఒక్కొక్క సందర్భంలో మర్చిపోతాం ఫ్రెండ్. సో నేను చెప్పే ఈ వీడియో ద్వారా మనం అన్ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ని ఎలా వాటిని రికవర్ చేసుకోవాలి, వాటి పేర్లు ఏంటి అనే విషయాలు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్. దీనికోసం ఏం లేదు ఫ్రెండ్, మీరు గూగుల్ ప్లేస్టోర్ ఉంది కదా, ఈ గూగుల్ ప్లేస్టోర్లో ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్. ఆ చిన్న ట్రిక్ ద్వారా మీరు ఏ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకున్నారు, ఏ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్. ఇది మనం మొబైల్ కొన్నప్పటి నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్. సో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. మీరు గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ అప్డేట్స్ అని అడుగుతుంది. ఇది యాంటీవైరస్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్. ఈ క్రింద చెకింగ్ ఫర్ అప్డేట్ అంటే ఇది ప్లేస్టోర్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్. సో అలాగే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్టోరేజ్ అని చూపిస్తుంది ఫ్రెండ్. సో ఇది మొబైల్ స్టోరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్. ఈ లాస్ట్లో ఉంది చూడండి లైబ్రరీ, ఈ లైబ్రరీ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు చూడండి, మన ఫోన్ కొన్నప్పటి నుంచి మనం ఏ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం వాటి పేర్లు అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్. సో మనకి ఇది కావాలంటే ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ మీద ప్రెస్ చేయొచ్చు. మనం పూర్తిగా ఇది లైబ్రరీ నుండి తీసేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేస్తే ఇది ఇలా ఈ లైబ్రరీ నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ యాప్ లాక్ అనేదాన్ని నేను లైబ్రరీ నుంచి నేను తీసేస్తున్నాను ఫ్రెండ్. ఇక్కడ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది రిమూవ్ అని. సో ఓకే అని ప్రెస్ చేస్తే మనకి ఈ లైబ్రరీ నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్. ఒకవేళ మనకు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ మీద ఇలా ప్రెస్ చేయండి ఫ్రెండ్. సో డౌన్లోడింగ్ అవుతుంది ఫ్రెండ్. ఇక్కడ నుంచి ఆ యాప్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.